నీళ్ల మీద మీరు సముద్రంలో ఎవరు నడిచారు? ఎవరన్నా సముద్ర నీళ్ల మీద ఎవరు నడిచారు? మీరు అందరూ చేయతను సముద్రంలో నడిచి వెళ్ళిపోయినాడు, నడవలేవు. ప్రభు అనేది నువ్వు నీళ్ల మీద నడవాలంటే నీళ్ల మీద నడవమని కాదు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉంటే అదే నీళ్ల మీద నడవటం. హల్లెలూయా. ఆ టైంలో నాకు పేతురు నీళ్ల మీద ఎలా నడిచాడో జ్ఞాపకం వచ్చింది. ఎంత విశ్వాసం! గాలి వస్తున్నప్పుడు, నీళ్ల కింద బ్యాలెన్స్ లేనప్పుడు అడుగు లేస్తుంటే ఎంత ఫెయిత్ కావాలి నీకు. ప్రభు అన్నాడు, సినిమా ఫీడ్ వదిలేసాయి, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావన్నాడు. హల్లెలూయా. చాలా మంది అన్నారు, బ్రదర్ మీరు సినిమా ఫీడ్ వదిలేస్తే మీ లైఫ్ అవుట్, మీరు మీ ఫ్యామిలీ మొత్తం అడుక్కుంటారు అన్నాడు. చాలా మంది నన్ను భయపెట్టారు, సినిమా ఫీడ్ వదిలేస్తే చాలా మందిని పోగొట్టుకుంటారు బ్రదర్, మెడిసిన్ సీట్ రావాలంటే ఒక ఫోన్ కాల్ చేస్తే ఒక మంత్రికి మెడిసిన్ సీట్ వస్తుంది, ఒక ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్ నుంచి మీకు పాస్పోర్ట్ వస్తుంది, ఏదైనా ఒక ఫోన్ కాల్, ఐఏఎస్లు ఐపీఎస్లు మీ మీ ఇంటి ముందు ఉంటారు. అలాంటి కమ్యూనికేషన్స్ అన్ని పోతాయి, ఆలోచించుకోండి అన్నాడు. నేనన్నా ఎవడి కమ్యూనికేషన్ పోతుందో నాకు తెలియదు, కానీ నా ప్రభుతో నా రిలేషన్షిప్ బలపడతాను. హల్లెలూయా. ఎవడు నన్ను భయపెట్టలేడు. ఆమేన్. యేసుప్రభు అంటే యేసుప్రభు భయపడ్డాడు ఎక్కడన్నా? మొహమాటం లేకుండా వాక్యం చెప్పాడు. ఆయన యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. సింహాలకు భయం ఎందుకు ఉంటుంది? ఎదుటి చేసి చీలి చేస్తుంది అంటే. అది నేను భయపడలేదు. చాలా మంది చాలా రకాలు బెదిరించాను, సినిమా ఫీల్డ్ వదిలేస్తే నేను లైఫ్ అవుట్ అని. నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఒకవైపు పాస్టర్లు సరిగ్గా నాకు సరైనటువంటి వాక్యం లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు మోసం చేస్తున్నారు, ఇటువైపు వీళ్ళు భయపడుతున్నారు. ప్రభు అన్నారు మత్తయి యోహాను సువార్త 10:20 ఒక వాక్యం, చాలు ఏంటమ్మా, నా గొర్రెలు నా స్వరం వినును, మై షీప్ హియర్ మై వాయిస్. ప్రభు అన్నారు సినిమాలు మానేయమన్నారు. వీళ్ళు అంటారు నువ్వు సినిమాలో ఉంటూ కూడా దేవుని పరిచర్య చేసి అంటున్నారు, అందు సినిమా వాళ్ళని మార్చడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టారంటారు. మరి ఈ యొక్క మాట ఏంటి ప్రభు? దీని గురించి ఏంటి అని అడిగారు ప్రభు అంటే. అదే సువార్తలో 5వ వచనంలో ఉంది వాటి గురించి ఏముంది అక్కడ? అన్యుని స్వరం అవి ఎరగకంట, అన్యుని ఎంత మాత్రమే వెంబడింపక వాని ఎదురు నుండి పారిపోని. హల్లెలూయా. ప్రభు అన్నారు అన్య స్వరం రా నాయన, అన్య స్వరం పారిపో, ఆ స్వరము నాది కాదు, నా స్వరము నా గొర్రెలు నా స్వరం అంటాయి. హల్లెలూయా. నీకు తెలియాలి వాక్యం అని. ఈరోజు ఏ స్వరం వింటున్నావు నువ్వు? అన్య స్వరమా దేవుని స్వరమా? దేవుని స్వరం వినాలంటే దేవుని స్వరం ఈ చెవులతో వెళ్ళావు, ఈ చెవులతో వెళ్ళావు. ఒక గోడ అవతల ఒక 30 మంది స్త్రీలు ఉన్నట్లయితే ఇటువైపు నుంచి వింటున్నప్పుడు అన్ని స్వరాల్లో కూడా నీ తల్లి స్వరం గుర్తుపట్టగలవు. ఏమేం పడతావా లేదా? ఖచ్చితంగా గుర్తుపడతావు. 50 మందిలో కూడా నీ తల్లి స్వరం నీకు తెలుస్తుంది. అదే ఇంకో బ్రదర్ని అడిగితే, బ్రదర్ మీ ఆవిడ స్వరం చెప్పండి అంటే ఈ స్వరం అది కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు, నెక్స్ట్ ఇది కాదు, ఇది నా భార్య స్వరం. ఎలా చెప్పగలిగావు? కొన్ని సంవత్సరాలుగా వింటున్నావు కనుక. అయితే అది ఈ చెవులతో చెప్పగలవు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు ఆత్మీయంగా వినగలవు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి చెవులు మీకు అనుగ్రహింపబడును కాక. ఈ చెవులతో వినలేదు దేవుని వాక్యం, స్వరం అస్సలు వినలేదు, ఈ చెవులతో వినాలి. నేను ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన ప్రభు నాకు సహాయం తెచ్చు, నేను సినిమా ఫీల్డ్ వదిలేస్తాను. ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్ వదిలేయడానికి నేను ఎవ్వరి పర్మిషన్ తీసుకోను, నాకెవరి పర్మిషన్తో అవసరం లేదు. భూమిని ఆకాశాన్ని సృజించిన నీవు ఒక మాట సెలవిస్తే చాలు, అది నెరవేరుతుంది అంతే. హల్లెలూయా.
ఎవడను ఎందుకు అడిగాడు? నేను నా మామను అడగలేదు, నా భార్యను అడగలేదు, మా మేనమామని మాత్రం ఎవరిని అడగలేదు. వాళ్ళంతా నాకు ఇంపార్టెంట్ కాదు, నా ప్రభు నాకు ఇంపార్టెంట్. వీళ్ళంతా సెకండ్ తీసే. వాళ్ళెవరిని కూడా ప్రభువుకి నేను ఈక్వల్గా పెట్టను, అది వర్కౌట్ కాదు. నా ప్రభు మాట నాకు అంత ఇష్టం, మానేనడంతే మానేస్తాను. ప్రభు మరి నా బిడ్డలను నా భార్య విషయంలో ఏం చేయాలి? అప్పుడు ప్రభు నా మత్తయి వార్త 4:4 వాక్యం తెలిసిన వాక్యం తిప్పక్కర్లేదు చదవడం. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. అరే నాయన, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, మనుషులు కీబోర్డ్ వల్ల మాత్రం కాదు, మనుషులు ఉద్యోగాల వల్ల మాత్రం కాదు, మనుషులు నీ పొలాల వల్ల మాత్రం కాదు, మనుషులు బ్యాంక్ బ్యాలెన్స్ వల్ల మాత్రం కాదు, మనుషులు బంగారములు మాత్రం కాదు, మనుషులు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించిన హల్లెలూయా. దట్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ తీసే. ప్రభు మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. నన్ను దగ్గరపరిచాడు దేవుడు. సినిమా ఫీల్డ్ వదిలేశాను. ఎంతమంది సంతోషం ఈ సినిమా ఫీల్డ్ వదిలేటారు? సంతోషంగా చేరుతాను, దుఃఖంతో ఉన్నారని అనవసరం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మా ప్రాణం చేసినాడు. నో, బాధపడదు. సినిమా ఫీల్డ్ లో నుంచి బయటికి రావడం అని తీసి కాదు. చాలా మంది వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. చాలా మంది రావాలని చూస్తూ అడిగేసి చెక్ చేసుకుంటున్నారు, ఇంకా వస్తే బ్రతికి ఎలా ఉంటుందని చూశారు. అమ్మో లోతుంది అనుకున్నారు. దేవుడి కొరకు అడిగేస్తే ఏదైతే ప్రమాదం ఉంది, ఇక్కడికి వెళ్తే పాస్టులు తంతారనుకుని మళ్ళీ కలిపాడు. సినిమా ఫీల్డ్ వదిలేసి వచ్చింది ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యక్తుల గురించో పాస్టుల గురించో కాదు, నా ప్రభువుని కనపరచడానికి. హాలేలూయా. ఎవరి గురించి రాలేదు, దేవుడు నన్ను చెప్పాడు చేశాను అంతే. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు కూడా చేసాయి. ఆమేన్. దానికి ఆలోచించుకో. నేను రేపు చెప్తాను ప్రభు, నేను ఫోన్ చేసి కనుక్కొని చెప్తానంటే అప్పుడు దేవుడు నీ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు. జక్కే పట్టుకున్నాడు దేవుడిని, అలా చూశాడు దేవుడు. కమియర్ సార్, నేను నీ ఇంట నేను బస చేయవలసినది. హల్లెలూయా. వావ్, ఏం ప్రభు ఇంత జనసమూహాలు నైట్కి వస్తావా? ఎస్, నీ ఇంటికే పద. ఆ గ్యాప్లు ఆలోచించుకుని ఉంటాడు, ఇంటి ప్రభు నా ఇంటికి వస్తాడు. ఇప్పుడు ప్రభు నా ఇంట్లోకి రావాలంటే నేనేం చేయాలి? నా ఇంట్లోకి రావాలంటే, నా ఇంట్లో ప్రభు అడుగు పెట్టాలంటే ముందు నా ఇంట్లో ఉన్నటువంటిది బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏముంది నా ఇంట్లో? ఏముంది? ఏముంది? డబ్బులు ఉన్నాయి. ట్యాక్స్ కలెక్టర్ రైట్? ప్రభు రాను వెంట ప్రభు, ఒక్క నిమిషం ఇదిగో 400 ఇచ్చేస్తాను. 4 times ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించాను 400 తీసే. ప్రభు ఏమో చూస్తూ ఉన్నాడు, జక్కని ఇట్లా నిలబడి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు ప్రభు, జక్కే అన్ని తీసేస్తాను ప్రభు, నాకు అక్కర్లేదు అక్కర్లేదు అంటున్నాడు. ప్రభు ఏమో అక్కడ పెద్ద వాక్య ప్రసంగం లేవండి. దేవుడు వాక్యం చెప్పాడు జక్కేకి, ఏం చెప్పలేదే, వచ్చి నిలబడ్డాడు అంతే. అన్ని ఇచ్చేస్తాను ప్రభు, ఏం కావాలి నువ్వు కావాలి. హల్లెలూయా. అప్పుడు అన్నాడు ప్రభు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఆమేన్. ఈరోజు మనం రైల్వే స్టేషన్ మురికి అంతా ఇక్కడ పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇక్కడ నివసిస్తాడా ఈ మురికిలో? ఆ రైల్వే స్టేషన్ మురికి అంతా తీసే ముందు పరిశుద్ధుడు వచ్చి ఈ పాపిలో జీవిస్తాడా? నో, నెవర్. దేవుడు మన హృదయంలో నివసించాలంటే ముందు హృదయంలో ఉన్నటువంటి మురికి అంతా తీసేయాలంటే ఆ మురికి పాపం. కీర్తన 41:11 వాక్యం ఉంది. టర్న్ టు సామ్స్ 41:11 కైండ్లీ స్పీడ్ అప్. నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను.
మీరు శత్రువు. హూ ఇస్ యువర్ ఎనిమీ అని ఆస్కింగ్. ఎవరు నిద్రపోవద్దు, మీ శత్రువు ఎవరు? మీ అత్తగారా, మీ చెల్లెల, మీ తమ్ముడా, మీ నాన్న, లేదా పక్కింటి వాళ్ళ? ఎవరు మీ శత్రువు? అమ్మా, నా శత్రువు నా మీద ఉల్లసింపకై ఉండుట చూడగా, అంటే శత్రువు ఎవరని అడుగుతున్నా నేను. ఇదేదో జైల్లో పెట్టినట్టు మీరు, పోలీసులు జైల్లో పెట్టినట్టు ఉంది. శత్రువు ఎవరమ్మా? హూ ఇస్ యువర్ ఎనిమీ? నేను లోపల మాట అంటున్నారు, ఏంటో తెలియట్లేదు, చెప్పాలి. అపవాది సాతాను అంతే కదా. కానీ అక్కడ మాట ఏంటంటే, నీ శత్రువు నీ కోపం, నీ శత్రువు నీ ధనాపేక్ష, నీ శత్రువు నీ అసూయ, నీ శత్రువు నీ ఓర్చుకునే తత్వం, నీ శత్రువు నేను అనే అహంకారం, నీ శత్రువు లైంగిక కోరికలు, నీ శత్రువు నీ ఇంటర్నెట్, నీ ఫోటోగ్రఫీ, నీ శత్రువు నీ మొబైల్. జాగ్రత్త. ఒక ఆమె భర్త ఫోన్ అని అడిగాడంట, ఊరేసుకొని చచ్చిపోయి పోనీ అని అడిగాడు అంతే, ఊరేసుకొని చచ్చిపోయి. ఎస్, ఆమె తప్పు చేసింది కాబట్టి చచ్చిపోయి. నీ శత్రువు నీ ఫోన్, నీ కోపాన్ని నువ్వు వంచుకోలేకపోతే, అది నీ మీద ఉల్లసిస్తే నువ్వు దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టడిగా ఉండలేవు, నెవర్ ఉండలేవు. అదే వాక్యం యొక్క లోతు. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట, మరి నీ కోపం నీ మీద జయిస్తుంది కదా, నీ ధనాపేక్షను జయిస్తుంది కదా. నువ్వు దేవుని యొక్క సన్నిధికి సమయానికి రావు, అది నీ శత్రువు కదా. సంఘానికి కట్టుబడి ఉండకుండా ఉండటం శత్రువు కదా. దేవుని మాట వినకుండా ఇంట్లో సీరియల్ చూడటం, సినిమాలు చూడటం శత్రువు కదా. అవన్నీ శత్రువులే. సాతాను ఒక మాటతో దాన్ని తుడిపేయకండి. ఆ శత్రువును జయించకపోతే నువ్వు పరలోక రాజ్యం పోతావన్న గ్యారంటీ లేదు, 100%. నో ఎవర్. పరలోక రాజ్యం అంటే మహోన్నతుడు నివసించే స్థలం. అక్కడికి వెళ్ళాలంటే విమానాశ్రయంకి వెళ్తే విమానం ఎక్కుతాం. విమానం పరలోకం రాజ్యానికి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? భూమి నుండి మొదలైంది, ప్రారంభించబడి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వస్తుంది. భూమి మీద నుంచి లెగిసి మళ్ళీ భూమి మీదకి వస్తుంది, పరలోకానికి వెళ్ళదు అది. ఎస్. కాబట్టి మనము ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడి పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈరోజు ఆ శత్రువును జయించాలి. ఆ శత్రువును జయించే కృప దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. సంఘానికి పాపం ఎలా జయించాలో నేర్పించాలి. అంతేగాని ప్రభు దగ్గరకు వచ్చి పరలోకానికి వెళ్ళిపోతావు అనేదంతా కూడా అబద్ధ బోధ. అలా వెళ్ళిపోయేటట్లయితే రక్షణ పొందిన తర్వాత ఒక 20 సంవత్సరాలకు ఒక వ్యక్తి రక్షింపబడితే, ఆ వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతుకున్నాడంటే, ఈ మధ్యలో రక్షింపబడిన తర్వాత ఎన్నేళ్ళు ఉన్నట్టు భూమి మీద? 20 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళకి ఎన్నేళ్ళు? మీకు డబ్బులు లెక్కలు బాగా తెలుసు, కానీ ఈ లెక్కలు తెలియదు కదా. అదే బ్యాంకులో 3,472 72 రూపాయలు కట్టాయని చూసినప్పో అంటుంటారు. ఆ బీరువాలో 350 పెట్టా, 150 చూడు, నేను ఇక్కడ కనపడలేదు ఎక్కడ చూడు. 20 సంవత్సరాల రక్షణ ముందు 70 ఏళ్ళు బతుకుతే మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 50 సంవత్సరాలు నువ్వేం చేసావు అడుగుతాడు ప్రభు రేపు నేను. ఊరికే తమాషా చేయడానికి 50 ఇయర్స్ ఇక్కడ టైంపాస్ చేయడానికి వచ్చావా చర్చికి? 50 సంవత్సరాలు నీ ఫలం ఎక్కడా? నీ ఫలం తీసుకురా, నీ ఫలం పట్టుకురా. భూ సంబంధమైన టీచరే, నీ మార్క్స్ పట్టుకురా, తీసుకురా నీ మార్క్స్. సార్ 32.5 తీసుకెళ్ళి పక్కన పడే, నీ ఫెయిల్ అయ్యి తీసే, నువ్వు 5వ క్లాస్లో కూర్చో. 20 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళు బతికించింది ఆటలాడుకోవడానిక,
ముస్లిం కూర్చోటి చెప్పుకోవడానిక ఆమె ఇట్లా ఈమె ఇట్లా ఆమె అట్లా వాళ్ళ ఆయన ఇట్లా ఎందుక ఎందుకమ్మా అదే ఒక క్రైస్తవ జీవితమేనా మార్చుకో నీ జీవితం మార్చుకో అడుగు ప్రభువుని ప్రభు నేను దీన్ని జయించలేకపోతున్నా ఈ శత్రువు నా మీద ఉల్లసిస్తున్నప్పుడు నేను నీకు ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతకలేను నాకు శక్తిని అనుగ్రహించాను దేవుడు నీకు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు ఆమేన్ సినిమా ఫీల్డ్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తారు ఇప్పటికీ ఈరోజు కూడా బ్రదర్ చిన్న సినిమా ఒక 15 లక్షలు ఇస్తాం మీ పేరు వేసుకోవద్దు బ్రదర్ మీరు ఆ సినిమా చేసి ఇచ్చేయండి ఎవరికి తెలియదు కదా మీరు సినిమా చేసినట్టు ఎవరికి తెలియదు బ్రదర్ మీ స్టూడియోలో చేసి ఇచ్చండి అన్న ఎవరికి తెలుసో తెలియదు నాకు అది ఇంపార్టెంట్ కాదు కానీ ప్రభువుకి తెలుస్తుంది కదా ప్రాబ్లం నాకు హల్లెలూయా అంటే ప్రభువుకి తెలుసు అది ఎట్లా అది ఎలా తెప్పించుకోవాలి ఆ 15 లక్షల కోసం పెట్ట తింటామో తినం కాబట్టి ఆ తీర్మానంలోకి రావాలి ఒక ఆయన అన్నాడు అన్న మీ ఎక్విప్మెంట్ అంతా ఊరికనే వేస్ట్ అయిపోతుంది అది తీసుకెళ్ళి సినిమా వాళ్ళకి అద్దెకిస్తే రోజుకి 7,000 అన్న 5,000 అన్న వస్తాయి కదా అని ఆ బాహుబలి రీరికార్డ్ జరుగుతుంది అక్కడ దాంట్లో మీ యొక్క కొన్నటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా అక్కడ ఇస్తే మీరు వాయించక్కర్లేదు రెంట్కి అద్దెకిచ్చుకోండి అన్నాడు నేనన్న దావీదు ఎప్పుడన్నా తన ఇన్స్ట్రుమెంట్స్ అద్దెకిచ్చుకున్నాడు నా అద్దెకిచ్చి తిరుగుంటాడు దావీదు ఎప్పుడన్నా సౌల్లో దయ్యాలు పట్టినప్పుడు వచ్చి వాయించాడు హల్లెలూయా ఈరోజు దయ్యాలు నిలబెట్టడానికి ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం ఆమేన్ సింపుల్ దాంట్లో పెద్ద లాజిక్ ఏమో నాకు అర్థం కాలేదు దానికి ఓ పాస్టర్ ఫోన్ చేశాడు కదా నేను ఇప్పుడు సార్ ఇయ్యొచ్చు అంటారా ఇవి కూడా తింటారా ఆయన అంటాడు ఇయ్యొచ్చు అంటాడు ఎందుకంటే ఆయన కూడా డబ్బులు కావాలి కదా నో మనం దేవునికి భయపడతాం మనుషుల బెదిరింపులకు భయపడాలి హల్లెలూయా దట్స్ ఇంపార్టెంట్ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఎవరిని అడగలేదు ప్రభు నాకు సహాయం తెచ్చి అవును ఈరోజు నేను మీ మధ్యలో ఉన్నానంటే దేవుడు ఆయన శక్తిని కనపరుస్తున్నాడు మనకి ఏమేం ఎలాంటి నేను ఎప్పుడైనా రక్షించగలిగే సమర్థుడా ఏమేం అవును నేను అప్పుడు ఒక పాట రాసుకున్నాను డిమాండ్ చాలా పాటలు రాశాను ఈ పాట ఈ లోకంలో ఏది మిన్న గొప్పది ఏంటమ్మా ఈ లోకంలో చెప్పండి మీరు చెప్పండి వాట్ ఇస్ గ్రేట్ థింగ్ ఏది లేదు
చెప్పాను పెద్ద పెద్ద మీటింగ్స్ లో వాక్యం చెప్తుంటాను బ్రదర్,
అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను, తిరిగి తిరిగి ఒకటి నరకాన్ని నడిపిస్తా ఉన్నాను. అదే వాక్యం. గర్విష్ఠులతో పొత్తు కన్నా దీనుని సాంగత్యమే విన్నాను. చేసేవాడు ఇప్పుడు చెప్పాడు, హల్లెలూయా. వీళ్ళకి ప్రగల్భాలు ఎక్కువ. నేను కట్టాను, నేను మీటింగ్ పెట్టాను, నేను డబ్బులు ఇచ్చాను, నేను కీబోర్డ్ తెప్పించాను, నేను చేశాను. ఎవడు నువ్వు? ప్రభు అన్నాడు, ఎవడు నువ్వు? నా తెలియ పక్క జరు. నేను ప్రభు. ఎవరు నువ్వు? అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గం అన్నాడు. హల్లెలూయా. ఇక నేనే అని ఎవడు అనొద్దు ఇక్కడ. ప్రభు సార్ నేనే అన్నాడు కనుక నేనే ఆయనకు మాత్రమే పరిమితం, ఇంకెవడికి పరిమితం కాదు. నేను చేశాననే మాట మన జీవితంలో చనిపోవడం కనుక. వీళ్ళు మతాధిపతులు, మతమౌఢ్యులు. బోధ బాగుంటారు, ప్రీచింగ్ మంచి, ఇంగ్లీష్ మంచి, వాక్చాతుర్యం. ఒక ఆయన అన్నాడు, చాలా బాగా మాట్లాడుతూ, దేవుడు నాకు వాక్చాతుర్యం ఇచ్చాడన్నాడు. దేవుడు వాక్చాతుర్యం ఇవ్వడండి, వాక్శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను వాక్చాతుర్యమును తీయని మాటలు వినియోగించడానికి మీ వద్దకు రాలేదంటాడు. హల్లెలూయా. జాగ్రత్త, నువ్వు బైబిల్ చదవాలి. అందుకే ఊరికే నేను టీవీ ముందు కూర్చొని నాకు మెసేజ్ వినేశాను, అప్పుడు ఎంత జనం అంటే ఆ జనం అంతా రాంగ్ ట్రాక్లో వెళ్తే నువ్వు కూడా వాళ్ళ వెనుకబడి వెళ్ళిపో. జనసమూహాలు కోళ్ళ మంది వచ్చారు యశ్వరాధరికి. వాళ్ళందరూ దేవుడి కోసం వచ్చారు అనుకుంటారు, మీరు రొట్టెల కోసము, అద్భుతాల గురించి వచ్చారు. చాలా మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యోహాన్ సువార్త 6:66. From the time any of his disciples went back, but no more walk with him. Aneka mandi shishyulu ee roju entha mandi yesu vembadistunnaru. Manamu chaala mandi antaru Mahesh Babu fans kaadu, Yesu Prabhu fans leru. Yesu Prabhu ki evaru unnaru? Yesu Prabhu fans leru amma. Evaru unnaru? Yesu Prabhu shishyulu unnaru. Hallelujah. Jagrataga nalla point. మహేష్ బాబు ఉన్న ఫ్యాన్స్ యేసు ప్రభు ఫ్యాన్స్ ఉండదు. యేసు ప్రభుకి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఎలాంటి వాళ్ళంటే మహేష్ బాబు కోసం కట్అవుట్లు వేసేవాళ్ళు కాదు, పోస్టర్లు అంటించేవాళ్ళు కాదు, యేసు ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చేవాడు. హల్లెలూయా. అది డిసైపుల్షిప్ అంటే. పోస్టర్లు అతికించి పారిపోయేవాడు కాదు అంట. నో, నాట్ లైక్ దట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిట్ట కథలు చెప్తుంటారు చాలా మంది చేంజ్ ఎక్కేసి. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ నాకే తెలుసు అంటాడు ఒక ఆయన. నువ్వు బైబిల్లో అన్ని ప్రశ్నలకు ఆన్సర్ నీకు తెలిస్తే నువ్వు ఇక్కడ ఉండవు. దేవుడు ఎప్పుడో చంపేసి తీసుకెళ్ళిపోతాడు. నేను ప్రకటన రాసిన యోహానే అనలేదు. ఈరోజు శత్రువు మన మీద ఉల్లసిస్తున్నారా? మన వాణ్ణి గెలుస్తున్నారు. అందుకే యోహాన్ అంటాడు, యోహాన్స్ ప్రకటన యోహాన్ 1:17 చదవాడు. ప్రకటన గ్రంథము 1:17 ప్రభువును చూడగానే యోహాను ఏమయ్యాడు? చచ్చిన వారి వలె పడ్డాడు పాదాల మీద. నీకు అలాంటి అనుభవం ఉందా ఈరోజు? చచ్చిన దాని వలె, చచ్చిన వారి వలె ఎప్పుడన్నా పడ్డావా యేసు ప్రభు పాదాల మీద? దాని అర్థం ఏంటి తెలుసా? నీలో ఉన్న అన్ని చావాలి. నీ అహంకారం చావాలి, నీ కోపం చావాలి, నీ ఈర్ష చావాలి, నీ కుళ్ళు చావాలి, నీలో ఉన్నటువంటి కుయుక్తి చావాలి, అబద్ధాలు చావాలి, అన్యాయం చావాలి. యేసు ప్రభుకు ఆయాసకరమైనది ఏది కూడా నీళ్ళు జీవించడానికి వీల్లేదు. చచ్చిన వాని వలే. అందుకే కనాన్ స్త్రీ అంటే, అయ్యా బల్ల మీద నుండి కింద పడ్డ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినవచ్చింది కదా. వెంటనే ప్రభు తిరిగాడు, ఏమన్నా కుక్క? ఎస్, నీ విశ్వాసం గొప్పదే. దట్స్ వండర్ఫుల్. కుక్కని ప్రభు నేను, కుక్క నేను అట్లాంటి దాన్ని, ఇట్లాంటి దాన్ని. నేను సూపరు, ఈ స్ట్రీట్లో నేను అదే, నేను ప్రార్థన పరురాలని, నేను ఉపవాసం ఎక్కువ ఉంటాను, తెల్లచీర కట్టుకుంటాను, వాళ్ళంత దుర్మార్గులు. నో, ఎవరితో పోల్చుకోక. దీన స్థితికి రా. ఎవడు తగ్గించుకుంటాడో, ఎవడు విరిగి నలిగిన మనసు ఉంటాడో
వాడిలో దేవుడు నివసిస్తాడు, గర్విష్ఠుల్లో కాదు. యోహాను అంటున్నాడు, చచ్చిన వాని వల్లే నేను పడ్డాను. ప్రకటన రాసిన యోహాను, అదే ప్రకటన 7:13 ఒక మాట ఉంది, ధరించుకొని చాలు. యోహాను ఏమంటున్నారు అక్కడ, ఈ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారని పరలోకం నుంచి ఒక దూత వచ్చి యోహాను అడిగినప్పుడు యోహాను అంటాడు, నాకంత తెలుసు అన్నాడా? అనలేదు. నీకే తెలియను, నాకు తెలియదు ప్రభా, నేను ఒక అజ్ఞానిని, నేను ఎందుకు పనికిరాని వాడను ప్రభా, చచ్చిన వాడ మా కుక్కనంటది, ఈయన చచ్చిన వాడులాగా పడిపోయాడంట, నాకేం తెలియదు, నాకు బైబిల్ జ్ఞానం లేదు. ఏముంది మరి, శతాధిపతిలాగా కాళ్ళు పట్టుకోవడం తెలుసు. హల్లెలూయా, దట్స్ ద పవర్. ఎవడికి కావాలి నీ వాక్యం, నీ యొక్క బోధ, నీ బ్రతుకు సరిగా లేనప్పుడు. ఎంత వాక్యం తెలిస్తే ఉంది విశ్వాసికి, ఎంత బైబిల్ తిరిగేస్తే ఉంది, ఎంత పెన్నులు పెట్టుకొని రాస్తే ఉంది. ఇంట్లో బైబిల్, ఒంట్లో బబులోను, అంతే ఉంటుంది బతుకు. బైబిల్ ఇంట్లో ఉంటుంది, దుమ్ము దులుపుతా వాగారం, తుప్పుతుపని దులిపేసి పట్టుకొని వస్తాం, మళ్ళీ బుధవారం మీటింగ్ ఉంటే వస్తాం, తర్వాత ఏనాడన్నా ప్రార్థన చేస్తే కదా, ఎప్పుడైనా తలుపులు గళ్ళు పెట్టుకుని మోకరించి కన్నీటితో విజ్ఞాపన చేస్తే కదా నీకు తెలుస్తుంది దేవుని శక్తి ఏంటో. పరిశుద్ధాత్మ దేవుడు నీ గదిలోకి రావడం ఎప్పుడన్నా చూసావు నువ్వు? సంఘం అంటే తమాషా కాదు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు కాదు, ఇది మా టీవీ ఈటీవీ కాదు, చర్చ్ అంటే. ఈరోజు అందరికి ఇప్పుడు క్రిస్మస్ అనగానే కొరియోగ్రాఫీలు కావాలి, అప్పుడు మా అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అక్కడ ముందు. మీ అమ్మాయి వేసింది డ్యాన్స్ కాదు, నీ కూతుర్లకి నీ కుమారులకు ఏం నేర్పించాలి తెలుసు నువ్వు? 9:22 ఉంటుంది, రోజున చేయి విద్య నేర్పుడి. ఏనాడన్నా నీ పిల్లలకి కన్నీటి ప్రార్థన నేర్పించేవాడు? ఏడ్చే సండే స్కూల్ టీచర్ ఎక్కడ? మా హైదరాబాద్లో సండే స్కూల్ టీచర్ ఎక్కడ డ్రెస్సులు వేస్తారు? డ్రెస్సులు సరిగ్గా ఉండవు పాప, టైట్ ఫిట్టింగ్స్ ఉండే. ఇక ఆమె దుఃఖం ఎప్పుడు వస్తుందమ్మా? ఆమె ఏం చెప్తుంది సండే స్కూల్ పిల్లలకి? డిస్కో డ్యాన్స్ వేస్తుంది వాడు, వాట్ ఇస్ నాన్ సెన్స్, ఎంత అవమానము. ఏడ్చే సండే స్కూల్ టీచర్ ఎక్కడ? కన్నీటితో ప్రార్థన చేసే స్త్రీలను పిలువనప్పుడు మీటింగ్లు ఎన్ని పెట్టామని కాదు, ఎన్నిసార్లు ప్రభుత్వం మీట్ అయ్యావు, దట్స్ ఇంపార్టెంట్. ఎన్ని మీటింగ్లను పెట్టుకో, అని ఒక్కసారి ఉన్నావు నువ్వు ప్రభువుని కలుసుకోకపోతే నీ మీటింగ్లన్నీ చెత్తపట్లే చేస్తా ప్రభు తీసి పక్కన పడేసి. సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వస్తే అంటే, బయటకు వచ్చిన తర్వాత నీ బుద్ధి మారిందా లేదా? అది క్వశ్చన్. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కానీ ఐగుప్తి పోలేదు. నేను అలాంటి జీవితం ప్రభువుని అడిగాను, ప్రభువా నీ మాటకు నేను ఎప్పుడు కూడా నీకు నేను దాసుడిగా ఉంటాను. ఎస్, నేను మనుషులకు భయపడను, ఎవరికి భయపడను నా, ఎవరికి భయపడతానంటే దేవుడికి భయపడే వాళ్ళకి భయపడతాను. హల్లెలూయా, దేవుడికి భయపడే వాళ్ళకి నేను నమస్కారం చేస్తాను సార్. కానీ దేవుడికి భయపడకుండా ఇష్టానికి ప్రవర్తించేవాడిని మాత్రం టాలరేట్ చేయ. అందుకే ప్రభు ఆ యొక్క యెరూషలేము చర్చ్లో భయంకరమైనటువంటి ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళని చూసి, పాపుల కోసం మరణించడానికి భూమి మీదకి వచ్చినటువంటి ప్రేమమయుడు ఒక కొరడ అలడం గురించి ఎప్పుడన్నా నువ్వు కొరడ అలుతున్నాడు? కొరడ అబద్ధ ప్రవక్తలకి ఒక బలమైనటువంటి మెసేజ్ తయారు చేస్తాడు ఆయన. హల్లెలూయా, ఎప్పుడెప్పుడైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి కొరడ అల్లుతున్నాడు ఆయన. సంఘానికి ఈరోజు సత్యం కావాలి, ఎంతమందికి సత్యం కావాలి? అయితే యోహాన్ సువార్త 3:21 చదవంటే, ఆయన యోహాను 3:21 అమ్మా,
He who practices the truth comes to the light. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగునంతకు వచ్చును. ఆమేన్. నువ్వు ఎక్కడికి రావాలి ఇప్పుడు? వెలుగునంతకు. వెలుగునంతకు వస్తే నీ బండారం నా బండారంతో బయటకు వస్తుంది. లైట్ కిందికి రావాలి. చాలా మందికి చీకట్లో బతకడం ఇష్టం, హాయిగా ఉండడం. వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి దుర్మార్గత ఎవడికి కనబడకుండా కప్పుకుంటాడు. ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వాటన్నింటిని కూడా బయటికి తీసుకొస్తాడు. చాలా మందికి ఇష్టం లేదు. చర్చికి వస్తారు కానీ దేవుని దగ్గరికి రారు. సంఘంలో కూర్చుంటారు కానీ సాతాన్తో సహవాసం చేస్తుంటారు. ఎస్ ప్రభుతో చాలా మంది తిరిగారండి. ఇస్కరేజ్ యూత కూడా తిరిగారు. దేవుడు వెంబడించాడు ఆయన. ఇస్కరేజ్ యూతకి స్వస్థపరిచినట్టు వరం కూర్చాడు ప్రభు. వీలేదా నువ్వు కూడా వెళ్ళి స్వస్థపరచు అన్నాడు. నేను అనేది వరాల గురించి మాట్లాడు. వరాలు దేవుడు ఇస్తాడు. కాకపోతే ఆ వరాలను ఇప్పుడు చూస్తున్నాం కదా, వ్యాపారంగా మార్చుకొని అమ్ముకుంటున్నారు. ఖర్చులు అమ్ముకుంటున్నారు, నూనె బాడీస్ అమ్ముకుంటున్నారు. ఓకే డిఫరెంట్, నేను దాని గురించి మాట్లాడదు, అంత వేస్ట్ టాపిక్ కాదు. కానీ అలా యేసు ప్రభుతో ఉండి కూడా అన్ని గొప్ప కార్యాలు చూసిన తర్వాత కూడా ప్రభువు నెట్ట విడిచిపెడతారు అంటే అవకాశం ఉందన్నమాట. చివరిలో ప్రభువుని విడిచిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే నువ్వు సత్యవర్తనుడవైతే, సత్యవర్తను రాలివైతే, నీ క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నావని ప్రత్యక్షపరచబడినట్లు నువ్వు వెలుగునందుకు రావాలి. హల్లెలూయా. మతాధిపతి కన్నా శతాధిపతి నిన్న. క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకునేది ఒకటే, యథార్థత. ఎస్, ఆ యథార్థత లేనందువల్లే సౌలు నాశనం అయిపోయాడు. ఆ యథార్థత ఉన్నందువల్ల దావీదు నిలబడ్డాడు. హల్లెలూయా. ఎస్, ఆ యథార్థత లేకపోవడం వల్లే కయ్యూను హేబెల్ని చంపేశాడు. ఆ యథార్థత లేకపోవడం వల్లే మేము అబ్రహాము పిల్లలమని గర్వంగా యేసు ప్రభుతో చెప్తున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం క్రియలేనైనా మీ దగ్గర లేవు కదా. మీరు అబ్రహాం పిల్లలు కాదు, అపవాది పిల్లలు. నేను క్రీస్తు బిడ్డని, నేను అబ్రహాం కుమారుణ్ణి, విశ్వాసులు తన నేను అబ్రహాం సంతానం చెప్పుకుంటే సరిపోదు. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావా లేదా? అబ్రహాం నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళడు, మోషే తీసుకెళ్ళడు, ఏషియా తీసుకెళ్ళడు, ఇజ్మే ఇర్మియా పాత నిబంధనలు ఏ ప్రవర్తన పరలోకానికి తీసుకెళ్ళలేరు యేసు ప్రభు తప్ప. హల్లెలూయ. ఆమేన్. ఫినిష్. అందుకని వి ఫాలో జీసస్. చాలా మందికి మాట అంటే పడదు కానీ చర్చిలోకి వస్తే కన్నీళ్ళు వచ్చేస్తాం. మాట పొరపాటు మాట అంటే నన్ను అంటావా, నీ సంగతి చూస్తాను బయట అంటే వెంటనే ఉద్రేకం వచ్చేస్తుంది. మరి అలా అన్నప్పుడు యేసు ప్రభుని దయ్యములకు అధిపతి అన్నారు కదా, మరి ఎంత గొప్ప రావడానికి. ఎస్, వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. మీరు చిన్నపిల్లలు చూడండి, కూర్చో 2 ఇయర్ కిడ్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాప నల్లగా ఉందనుకోండి, చీ నల్లగా ఉన్నావు ఏంటి నువ్వు అంటే నవ్వుతుండదు. ఎస్, నల్లగా ఉన్నాను అంటాడు. అవును, అలాంటి హృదయం దేవుడు మనకు దయచేయండి. కాక ఏ నన్ను అంటావా, నో డోంట్ డూ దాట్, డోంట్ డూ దాట్. అదే శత్రువు నీ మీద ఉల్లసించడం అంటే వెంటనే నువ్వు ఆవిష్పడ్డావు అనుకో, పట్టుకుంటాను నేను. అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండనే ఉండలేము. కీర్తన 41:11. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం గెలుస్తున్నామా, శత్రువు గెలుస్తున్నాడా? ఎవరిని గెలిపిస్తున్నావు నువ్వు? అవును, చూడగానే దేవుడికి ఇష్టడున్న తెలియ నాయన. ఎవరిని గెలిపిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవునా లేకపోతే అపవాదినా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని చెప్పి అపవిత్రాత్మలాగా ప్రవర్తిస్తే దాని అర్థమేంటి? పరిశుద్ధాత్ముడి కంటే అపవిత్రాత్మ బలవంతుడా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని చెప్పి అబద్ధాలు ఆడుతున్నావంటే అంటే ఎవరు గొప్ప ఇక్కడ? నువ్వు నింపబడింది పరిశుద్ధాత్మ చేత కాదు నాయన, దురాత్మ చేత. అది నీకు తెలియాలి ఫస్ట్.
చాలా మంది నా భాషలో ఎవరు ఉందంటారు, కానీ వాళ్ళ మాతృభాషని కంట్రోల్ చేసుకోరు. దేవుడు అంటాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు భాషలో వరం ఇస్తే, భాషలు మాట్లాడే వరం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీ మాతృభాషను కంట్రోల్ చేయగలడు ఆయన? చెయ్యగలడు. అంటే నువ్వు నింపబడింది ఏ ఆత్మతో? దురాత్మతో. ఈరోజు క్రైస్తవ జీవితంలో దురాత్మలు చాలా ఉన్నాయి. ఆ దురాత్మలు బయటికి రావాలి, బయటికి రావాలి. అవి బయటికి రావాలంటే బలమైన ప్రార్థనలు సంఘంలో జరగాలి, కన్నీటి ప్రార్థన జరగాలి, యథార్థమైన ప్రార్థన జరగాలి. ఆచార క్రైస్తవం వెళ్ళిపోవాలి. ఇంకా ఆచారాలు, క్యాలెండర్ చూడటం, ముహూర్తాలు పెట్టుకోవడం, ఇంకా అన్య సాంప్రదాయాలు సంఘంలోనికి రావడానికి వీలు లేదు. నో, అలాంటి యజబేలి సంఘంలోకి రాకుండా దేవుడు కనికరించను కాక. యజబేలి ఆత్మల సంఘంలోకి రావడానికి లేదు. కట్ ఆఫ్, కట్ ఆఫ్. పరలోకం నుంచి దేవుడు దిగేటప్పుడు దేవుడు తన సంఘాన్ని నిష్కళంకంగా, నిర్దోషంగా, డాగు లేకుండా ఆ కన్యకను వివాహం చేసుకునేటప్పుడు అది అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, దాన్ని తీసవదలకూడదు. జాగ్రత్త. మనకు దేవుడితో ప్రదానం చేశాడు ఆయన. ఈ సంఘం రాకడ కోసం సిద్ధపడాలి. ఈరోజు సినిమా ఫీల్డ్లో లేకపోతే రాజకీయాల్లో అవన్నీ నేను మాట్లాడలేదు, మీకు తెలుసలేదు. రాజకీయ నాయకుల్ని చెడగొట్టేది పాస్టర్లే, సినిమా వాళ్ళని చెడగొట్టేది